అందరికీ వందనాలు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దైవ ప్రజలారా మనము ఇప్పుడు తెలియజేయబోయేటువంటి ప్రతి ఒక్క దృశ్యము కూడా పునీత గోనల గారి యొక్క చిన్ననాటి దృశ్యము అదే విధముగా ఒక యువకుడు గాను ఒక గురుత్వజి గురువు గాను ముఖ్యముగా ఆయన చేసినటువంటి సేవలు స్థాపించినటువంటి ఇక పనులన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చూస్తూ మరి దేవునికి వందనాలు తెలియజేద్దాం. మనం ఇప్పుడు చూస్తున్న గ్రామం పేరు పెసిష్యో. పునీత గౌనల గారు పుట్టినటువంటి జన్మస్థలం చూడండి. చుట్టుప్రక్కల అంతా కూడా కొండలతో నిండిన ప్రదేశం. మరి ఆ యొక్క ప్రదేశాల్లో పెసిష్యో అనేటువంటి చిన్న గ్రామంలో పునీత గౌనల గారు జన్మించడం చాలా సంతోషంగా మనం భావిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో దాదాపుగా అప్పట్లో 400 మంది కుటుంబాలు జీవించేవాళ్ళు. మరి అది రాక రాక కాలక్రమేణా మరి జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా కొండ కిందకి వెళ్ళి జీవిస్తూ ప్రస్తుతానికి 100 కుటుంబాలు లేక 150 కుటుంబాలు మాత్రమే జీవిస్తున్నారు. ఇది వారి యొక్క జన్మస్థల గ్రామం పేరు పెసిష్యో. అందరికీ వందనాలు. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క నది చాలా పురాతనమైనటువంటిది. పునీత గోనెల గారి యొక్క తల్లిదండ్రులు ఈ నది కొంట అనగా ఇది పెసిష్యో అనేటువంటి ఒక గ్రామం. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క నది కొంట వెళుతూ మరి కాంపదక్షిణం అటువంటి ఒక ప్రదేశానికి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు. మరి ఆ విధంగా వారి కుటుంబ జీవితాన్ని వాళ్ళు గడుపుకుంటూ మనం జీవించేవాళ్ళు. అక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క వంతెన అప్పట్లో లేదు. వాళ్ళు ఈ నది కొండ దాటుతూ వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబ అవసరాల కోసం మరి క్రిందకి కొండ కిందకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకుంటూ తినేవాళ్ళు. మరి ఆ విధంగా పురాతనమైనటువంటి ఈ యొక్క రభ్యోత్సవమైనటువంటి యొక్క నది కొండ వాళ్ళు వెళ్తూ వాళ్ళ జీవితాలను మరి వాళ్ళు గడుపుతూ మరి చక్కగా సంతోషంగా ఆనందంగా జీవించేవారు. మరి ఇది యొక్క నది యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కనుక మరింత పురాతనమైనటువంటి నది దగ్గరకు వచ్చి రభ్యోత్సవమైనటువంటి యొక్క నది దగ్గరకు వచ్చి ఉండడం అనేది దేవుడు మరి నాకు ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తూ గోనెల గారికి ప్రత్యేకమంటే వందనాలు తెలియజేస్తున్నారు. ఎందుకంట సమయంలో ప్రత్యేకంగా మనం పునీత గౌనల గారి యొక్క జన్మస్థలం మరి ఇల్లు వారి యొక్క గృహం చూడబోతున్నాం. గృహాన్ని చూడడానికి వాళ్ళు చాలా సంతోషకరమైనటువంటి గృహం. చాలా చిన్న గృహం. దానిలో వారి అమ్మా నాన్న మరి గౌనల గారు వారి యొక్క అక్క అన్నదమ్ములందరూ కూడా ఈ గృహంలోనే ఉన్నారు. ఇదే మనం చూసేటువంటిది ఈ యొక్క వారి యొక్క గృహం, వారు పుట్టినటువంటి గృహం. గృహంలో ఇది బయటికి ఎలా ఉన్నా సరే లోపల మాత్రం చాలా బాగా ఆహ్లాదంగాను మరి అమోఘంగా కట్టారు. ప్రతి ఒక్క గది కూడా చాలా భిన్నమైనటువంటి ఆకారాలతో పడక గది, మరి పిల్లలు కూర్చోడానికి చదువుకోవడానికి మరి వాళ్ళు భోజనం చేయడానికి మరి అన్ని రకాలుగా వసతిగా ఉండేటట్టుగా ఈ గృహం అంతా కూడా మరి నిర్మించబడింది. ఇది మరి గోనెల గారు జన్మించేటువంటి ప్రదే మరి యొక్క ఇల్లు. ప్రత్యేకంగా ఈ కుటుంబంలో ఆ ఇంట్లో గోనెల గారు ఎక్కడైతే పుట్టారో ఆ యొక్క గదిని కూడా మరి ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా ఉన్నాం. అది మేము కళ్ళారా నిన్న చూసాము. మరి ఈ రకంగా ఈ వారి యొక్క ఇల్లును ఈ యొక్క గ్రామంలో నిర్మించుకుని
వారి అమ్మా నాన్నలు మరి ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మరి ఇలా వెళుతూ ఉండగా మనం ఈ యొక్క ఇంటి నుంచి మరి మనం మెల్లంగా ఎదుగుతున్నప్పుడు మనకి ఇక్కడ బావి, చిన్న బావి, ఇక నీరు వచ్చేటువంటి యొక్క బావి చూస్తే ఇక బావి గుండా చాలా బాగుంటుంది. బావి మంచి నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఈ నీళ్ళు తాగితే ఏదో ఒక అమృతం తాగిన విధంగా చాలా సంతోషంగా ఉన్నాయి. చూడండి ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఎంత చల్లగా ఉన్నాయి. చూడండి చాలా ప్యూరిఫైడ్ వాటర్ వచ్చినా ఇలా నీళ్ళు రావడం ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రోజులో కుటుంబ అవసరాల కోసం అదేవిధంగా వారి వారికి పాడి పండిన వారి యొక్క మరి గేదలకు కానీ లేదా ఆవులకు కానీ ఈ బావి నుంచి వాళ్ళు నీళ్ళు పోస్తూ మరి వాటిని వారి యొక్క జీవదానాన్ని వాళ్ళు కొనసాగించేవారు. దీన్ని చూసిన తర్వాత మనం ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రదేశానికి బయలుదేరుతున్నాం. ఈ ప్రదేశం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా విభిన్నమైంది, చాలా చరిత్ర కలిగినటువంటి ప్రదేశం. ఇప్పుడు ప్రతిదీ కూడా అమర్చబడినటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు చాలా అద్భుతంగా అమర్చారు. మనం మొదటగా చూస్తే ఈ యొక్క దాదాపుగా 23 దేశాల యొక్క జెండాలు ఇక్కడ స్థాపించడం చూస్తున్నాం. మరి మా దానిలో మన భారతదేశ జెండా కూడా, భారతదేశ జెండా చక్కగా మరి ఎగురుతూ మనం మన యొక్క దేశం గొప్పదనాన్ని చూపిస్తుంది. ఈ రకంగా అన్ని దేశాల యొక్క జెండాలు ఇక్కడ అమర్చారు. అనగా మా యొక్క సంస్థ ఎన్ని దేశాల్లో ఉన్నదని చూపించడానికి మరి యొక్క పనిని మరి మరి అలనాటి మరి మా పూర్వీకులు గురువులందరూ కూడా అనుకుని పెట్టి ఉన్నారు. అదేవిధంగా ఇది ఇప్పుడు చూడండి ఎక్కడ మనం చూస్తున్నాం గోనెల గారి యొక్క అమ్మా నాన్న వారి యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా మరి వారి యొక్క అక్క సత్యనమ్మ గారు, అదేవిధంగా కొన్ని తప్పులు మనం చూసాం. మనకు తెలిసే ఉంటుంది అలనాడు వాళ్ళు చిన్నతనంలో ఉన్నంగా సూపు తయారు చేసుకుని తాగుతూ వారి యొక్క జీవనాధారాన్ని మరి సంతోషంగా ఉండేవారు. మరి ఆ యొక్క ప్రదేశాన్ని మనం కొనుక్కున్నాం చూసాం కాబట్టి మరి చాలా భిన్నమైనటువంటి ఒక వరంగా దేవుడు మనకిస్తున్నాడు. మరి ఇంతటి సంతోషకరమైనటువంటి ఈ ప్రాంతాల్లో జనాలు జీవిస్తూ మరి వాళ్ళ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వందనాలు. Congrats on the Christmas.